హలో ఇయర్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్లో ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ చూపించబోతూ దానివల్ల మనకి ఆరోగ్యపరంగా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా నేను చెప్తానండి వీడియో చూస్తూ ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి ఈ సిట్రస్ ఫ్రూట్స్లో బాగా విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి సి విటమిన్ బాగా ఎక్కువ ఉంటుంది మళ్ళీ అలాగే సి విటమిన్ కాకుండా బి విటమిన్ పొటాషియం ఫాస్ఫరస్ అలాంటివి ఎక్కువ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి సహాయపడుతుందంట అట్లాగే ఈ మినరల్స్ విటమిన్స్ ఉండడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా అంటే ఫంక్షనింగ్ ప్రాపర్గా జరిగేటట్టు సహాయపడుతుంది అన్నమాట ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అందుకని ఒక కప్పు ఆరెంజ్ పలుపు తీసుకోవడం వల్ల దాంట్లో ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మన బాడీకి వస్తుంది అన్నమాట అంతేకాదు ఈ సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి మన దాంట్లో అలాగే క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి అంతేకాదు ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల మనకి వచ్చే బాడీ రిస్క్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే సి విటమిన్ వల్ల శరీరంలో టాక్సిన్స్ ఫ్లెష్ అవుట్ చేస్తుంది అలాగే వేస్ట్ని కూడా తగ్గిస్తుంది రోజు ఒక సిట్రస్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ని కడిగించుకోవచ్చు అనమాట అంతే అంతేకాదు మన హార్ట్ హెల్త్ కూడా హె బూస్ట్ చేస్తుందంటండి ఎవరైతే రోజు ఎక్కువగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోకు రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయంట అంటాయంట అంతేకాదు కొన్ని స్టడీస్లో శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్ని కూడా తగ్గించే గుణం ఈ చిట్రస్ స్పోర్ట్స్కి ఉందంట అంతేకాదు ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ స్కిన్ బ్రై మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ని ఉత్తేజపరిచి మన స్కిన్ బ్రైట్గా కూడా మారుస్తుందంట ఈ చిట్రస్ ఫ్రూట్స్ వల్ల ఈ ఇందులో ఉండే అసిటిక్ నేచర్ వల్ల ఈ సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే అసిటిక్ నేచర్ వల్ల నేచర్ బాగా ఉంటాయి అందువలన బెల్లి ఫ్యాట్ సెల్స్ని కడిగించడంలో చాలా సహాయపడుతుంది దాంతో మనం మన బరువుని కూడా తగ్గడానికి సహాయం చేస్తాయి ఈ అంతేకాదు ఇందాక హార్ట్ కూడా ఉపయోగపడ బాగా అని చెప్పాను కదా అలాగే ఈ హార్ట్ దీర్ఘకాలం హెల్తీగా ఉంచడానికి చాలా బాగా దోహదపడుతుందనమాట దోహదపడుతుందనమాట అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఒక దానిమ్మ యాపిలే కాదండి లైమ్ దానిమ్మ నిమ్మకాయ నారెంజకాయ దబ్బకాయి ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్లోకి వస్తాయి ఇవన్నీ కూడా మేము మా మితి తోటలోనే పెంచుకుంటున్నాం అన్నమాట ఇది చూశారు కదా పూతతో లాస్ట్ టైం మీకు బత్తాకాయలు కోయడం వీడియో చూపించాను అవి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఫుల్ పూతలో ఉంది ఫుల్ పూతలో ఉందన్నమాట ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చాలామంది మామూలుగా తీయగా టేస్టీగా ఉండే ఫ్రూట్స్ ఇష్టపడతారు కానీ కొంతమంది మటుకు ఇట్లాగా పుల్ల పుల్లగా ఉండే స్ట్రెస్ ఫ్రూట్స్ ఇష్టపడతారు ఎందుకంటే దీంట్లో మామూలుగా ఇప్పుడు జామకాయ యాపిల్ అలాగ ఫ్రూట్స్ రోజు తీసుకోవడం వల్ల ఎట్లా ఉపయోగపడతాయి ఈ సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి బాయ్